ఈ విధంగా అయితే గీతకత్తు కొయ్యాలన్నమాట అయితే కళ్ళ అనేది ఎలా వస్తదనేది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గీతకత్త అయితే ఈ విధంగా నూరుతాం మేము ఇవైతే సానా పదునుగా ఉంటాయన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను లోకల్ స్టార్ మధు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తాటి చెట్టు ఎక్కుతున్నాను అన్నమాట అక్కడ కళ్ళు ఎలా గీయాలి గెలా ఎలా కొయ్యాలి అన్నది ఇప్పుడైతే నేను వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా వీడియోస్ ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ తాటి కళ్ళు అనేది మా గిరిజన ప్రాంతంలో అందరూ తాగుతారు కళ్ళు అలా గాని ఆ కేస్ టు ఈ కేస్ టు ఏమను ఉండదు మా ఏజెన్సీలో అయితే అందరూ తాటి కళ్ళు గీసుకొని అయితే తాగుతారు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తాటి చెట్టు పైన గెలలా ఉంటాయి ఏంటన్నది వివరంగా వివరిస్తాను గొట్టాలు ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక కర్రను ఈత భర్తగా తయారు చేసుకొని ఈ విధంగా అయితే కత్తికి పదును పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట మేము ఇదే ఈ విధంగా అయితే పదును పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈత కత్త అయితే ఈ విధంగా నూరుతాం మేము ఇవైతే చాలా పదునుగా ఉంటాయి అన్నమాట ఎలా కొయ్యడానికి అయితే కత్తులు అన్నమాట చాలా పదునుగా ఉంటాయి ఇవైతే తాటి కళ్ళు ఇది దివ్య ఔషధం ఇది సేవిస్తే ఆరోగ్యానికి మంచిదని అనేక పరిశోధనలు జరిగిన తర్వాత కూడా చెప్పడం జరిగింది మా ఏరియాలో అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్ అయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా తాటి కళ్ళు అనేది గీసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి గెల్లలు అయితే ఈ విధంగా ఉంటాయి ఇదైతే పోత్ చెట్టు అన్నమాట ఇదైతే మొగ చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కళ్ళు ఎంత ఉందో చూద్దాం ఇక చూస్తున్నారు కదా గొట్టంలో అయితే కళ్ళు ఉందన్నమాట రీసెంట్గానే పెట్టారన్నమాట గొట్టాలు అయితే మా బావగారు అయితే అందుకే ఇంకా ఎక్కువ కళ్ళు అయితే పడలేదు అయితే ఇది దీన్ని ఎలా కొయ్యాలో చెప్తాను మీకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గీతకత్తో కొయ్యాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ దీనికైతే ఇంకా కొత్త గేలు అన్నమాట ఇదైతే ఇంకా గొట్టం అనేది పెట్టలేదు దీనికైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట తాటి చెట్లు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇదిగో
కళ్ళైతే ఎలా చినుకుతుందో ఇప్పుడు గీత అయితే వేసాను కదా నేను చూడండి ఇలా ఓడ అన్నమాట ఓడ కడతారు చూడండి అదిగో ఆ విధంగా వచ్చి ఈ గొట్టంలో ఉంటది అన్నమాట ఉంటే మేమైతే పైకి ఎక్కి దాన్ని ఒగ్గులో ఓడ్చుకుంటాం బిందాన్ని బకెట్ అని ఇలాంటివి ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ లైవ్లో చూపిస్తున్నాం మీకైతే కళ్ళు అనేది ఎలా వస్తుంది అనేది చూడండి చుక్క చుక్క పడుతుంది చూసారు అలా చుక్క చుక్క పడి గొట్టంలో ఉంటుంది అన్నమాట కళ్ళు అయితే ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఈ తాటి చెట్లు అనేవి రోజుకి మూడు పూటలు గీస్తామన్నమాట మేమైతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పొద్దున్న అయితే కళ్ళు దించుతాం మధ్యాహ్నం అయితే ఓన్లీ గీత అయితే వేస్తామన్నమాట సాయంత్రం కూడా దించుతామన్నమాట కళ్ళు అయితే ఈ విధంగా ఎక్కువ కళ్ళు ఉన్నప్పుడు అయితే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు కూడా కళ్ళు అనేది మేము తాగడం అనేది జరుగుతుంది అన్నమాట అందరం కూర్చొని మేమైతే తాటి కళ్ళు తాగితే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు దీంట్లో పుష్కలంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక చెట్టు అయితే ఎక్కడం జరిగింది ఇప్పుడైతే ఇంకో చెట్టు ఉంది ఇప్పుడైతే ఈ చెట్టుకు ఆ చెట్టుకి తేడా ఏంటో మీకు చూపిస్తాను ఆడ చెట్టుకు మొగ చెట్టుకు తేడా ఏంటనేది ఇప్పుడు వివరిస్తాను ఫ్రెండ్స్ ఒక చెట్టు అయితే ఎక్కాను ఇప్పుడైతే ఇంకో చెట్టు ఉందన్నమాట ఆ చెట్టు దగ్గర కూడా వెళ్దాం మా ఏరియాలో మా పూర్వీకుల నుండి చెప్పే మాట ఏంటంటే తాటికల్లోని పాండవుల పంట అని కూడా అంటారన్నమాట అంటే ఈ పాండవులకి ఈ తాటికల్లుకు ఏదో సంబంధం ఉంది అందువల్లనే మా తాతలు ముత్తాతలు మా పూర్వీకుల నుంచి అలాగని చెప్తారు మేమైతే ఈ తాటికల్లుని పచ్చిగా చేవిస్తాం లేదంటే కాచుకొని కూడా తాగొచ్చు అన్నమాట ఈ విధంగా అయితే చేపిస్తాం మేమైతే ఫ్రెండ్ చూస్తున్నావు ఇదైతే నావు చెట్టు అంటారు దీన్ని నావు చెట్టు అంటే అర్థమవుద్దో అర్థమో తెలియదు ఆట చెట్టు అనమాట ముంజకాయలు అయితే దీనికే కాస్తాయి ఇందాక చెట్టు ఇందాక ఎక్కిన చెట్టు అయితే అది ముంజకాయలు గట్ట కాయదు అనమాట అదైతే పోస్ట్ చెట్టు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చెట్టు ఎక్కేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే నావు చెట్టు అనమాట ఆడ చెట్టు అంటే ఇవన్నీ చూడు ఇయే ముంజలైతే ముదురుతాయి మనం తింటాం కదా మీకు తెలిసే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లోపలైతే కళ్ళు ఉంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే మధ్యాహ్నం ఎక్కాను అనమాట మధ్యాహ్నం చెట్లు అయితే అందుకు కళ్ళు అనేది దించలేదు సాయంత్రం అయితే దించుతాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే గెల అనేది పోయాలన్నమాట తాటికల్లో 18 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి తాటికల్లు చేవిస్తే అవి మన బాడీలోకి చేరి మన శరీరానికి కావాల్సిన అనేక రకాలైనటువంటి జబ్బులను కూడా అవైతే మనల్ని వాటి నుంచి కాపాడడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారైనా కళ్ళను చేయించండి ఇది నేను చెప్పే మాట కాదు శాస్త్రవేత్తలు దీన్ని స్వయంగా చెప్పారు టెస్టింగ్లు అయి ఫ్రెండ్స్ తాటికల్ గీయడం అంతా ఈ విధంగా గీస్తాం అనమాట మేమైతే మీకు ఎక్కువ కళ్ళు ఉన్నప్పుడు అయితే మంచి వీడియో ఒకటి చేసి చూపిస్తాను ఇప్పుడైతే ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే కళ్ళు అయితే స్టార్ట్ అయింది మీకైతే ఈ విధంగా చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ సబ్స్క్రైబ్ నొక్కి నాతో చేయి కలపండి ఇలాంటి అద్భుతమైన వీడియోలను నేను చేసి చూపిస్తాను